విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పుట్టిన ఆడపసుకందును సంచిలో వేసి ఆసుపత్రి వద్ద వదిలివేలిన ఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాలూరు సీఐ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది సాలూరు పట్టణ ఎస్ఐ ఫగ్రుద్దీన్కి ఫోన్ చేయడం జరిగిందని, ఆసుపత్రి వెనుక వైపు ఉన్న రోడ్డుపై ఒక ప్లాస్టిక్ సంచిలో ఒక ఆడపిల్ల ఉన్నదనే సమాచారంతో పట్టణ ఎస్ఐ అక్కడికి వెళ్లి పరిశీలించారని అన్నారు. పసుకందును వదిలివేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు ఉదయం సుమారు 8:30 ఇంత ప్రాంతంలో సాలూరు తమాసే గారికి హాస్పిటల్ మన సిఎస్సి సాలూరు హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గారు ఫోన్ చేసి ఎవరో ఒక బేబీ బ్యాక్ సైడ్ ఉన్న సిసి రోడ్ దగ్గర పడేశారు, ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి పడేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళి చూసాము, అది ఫిమేల్ బాడీ. చిన్న అతను నిన్న రాత్రి కానీ మొన్న రాత్రి కానీ డెలివరీ అయ్యవచ్చు ఫిమేల్ బాడీ. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ దీని నుంచి కూడా ఏదో వెహికల్ వెళ్ళేటట్లు మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి దీని మీద మనం కేసు రిజిస్టర్ చేస్తాము. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఎవరు ఈ బేబీ ఏంటి అనేది అన్యాంగ్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ప్రాక్టికల్ అయినవి నిన్న రాత్రి అయినవి చూసాము. ఇంకా అది అన్ని హాస్పిటల్ వెళ్ళిపించింది. హాస్పిటల్ అయింది అయితే బ్యాక్ సైడ్ మనకు వచ్చింది కాబట్టి బహుశా ఆ సరౌండింగ్స్ ఎవరైంది అనేది వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా మనం ఏది తొందరగా